నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకుంది ఈ సమయంలో ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ తమ నామినేషన్స్ ని దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు పూర్తి చేశారు పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం అనుచరులు కార్యకర్తలు అభిమానులు భారీగా ర్యాలీగా తరలిరాక మినీ సెక్రటరియట్ లోని ఆర్ఓ ఆఫీస్ వెళ్లారు అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు కాగా అఫిడవిట్ లో జగన్ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు సీఎం జగన్ చిరాస్తులు నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలుగా స్థిరాస్తులుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలుగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు జగన్ సతీమణి వైఎస్ భారతి చెరాస్తులు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలుగా స్థిరాస్తులుగా ముప్పై ఒకటి కోట్ల రూపాయలుగా చూపించారు ఈ సమయంలో వైఎస్ జగన్ తో పాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఇక మెనిఫెస్టో విడుదల ఒకటి పెండింగ్ ఉందని అంటున్నారు అన్ని అనుకూలంగా జరిగితే ఈ నెల ఇరవై ఆరున వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక నామినేషన్ కు వెళ్లే ముందు పులివెందులలోని స్థానిక సిఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పులివెందల నా ప్రాణం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు ఇదే సమయంలో వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ వారసులం అని చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల ఆమెకు మద్దతుగా నిలిచిన సునీతలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నామినేషన్ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ పులివెందులలోని తన ఇంటికి చేరుకున్నారు అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు